టు న్యూస్ ఎట్ 20 ఇవాల్టి టాప్ 20 వార్తల్ని ఒకసారి చూద్దాం. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో ప్రస్తుతం 1,000 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో 1,053 చేరుకుంది. హైదరాబాద్ లో గ్యాస్ పంట ధర 1,055 నుంచి 1,115 రూపాయలకు చేరింది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు 183.50 రూపాయల మేర తగ్గించాయి. తాజాగా గృహ అవసరాల గ్యాస్ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి జగన్ రేపటి నుంచి 2 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు పులివెందుల వేల్పల్లిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం ఎల్లుండి ఉదయం ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10:30 పులివెందులు చేరుకుంటారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1:30 పులివెందులు చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3:05 వేంపల్లి చేరుకుంటారు. 3:30 అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ స్మారక పార్క్ ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్పేట గ్రామంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాల సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని బుధవారం ఉదయం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. నిన్న 2 చాప్టర్లతో ప్రత్యేక బృందాలు గాలించాయని తెలిపారు. ఈ రోజు హెలికాప్టర్లు భారీ పడవల సాయంతో వెతుకులాట ప్రారంభమైందన్నారు. కాకినాడ చుట్టుపక్కల అన్ని వైపులా ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టారని, మత్స్యకారులు క్షేమంగా ఇంటికి వస్తారని తాము భావిస్తున్నామని పేర్ని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నేడు జరగనున్న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న మినీ మహానాడుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. వేదిక పరిసరాల్లో నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి రోడ్డు పొడవున మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పట్టణంలో భద్రతను పటిష్టం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో 400 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కన్నింగ్నెస్ ఐడియాలజీతో బిజినెస్ చేస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అవార్డుల పేరుతో వాలంటీర్లకు 485.44 కోట్లు దోచిపెట్టిన జగన్ ఇప్పుడు వార్తాపత్రికల కోసం అంటూ ఒక్కో వాలంటీర్ కు నెలకు 200 రూపాయల చొప్పున చెల్లించేందుకు జియో జారీ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 2.66 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి నెల 200 రూపాయల చొప్పున చెల్లిస్తే నెలకు 5.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ వారితో సొంత పత్రిక సాక్షి కొనుగోలు చేసేలా చేసి తిరిగి ఆ డబ్బును తన సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నివాసం సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శుభానిపై దాడి సంఘటన అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. శుభాని రెక్కి నిర్వహిస్తున్నాడంటూ రఘురామ కృష్ణంరాజు భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంట్లోకి చొరవడేందుకు యత్నించిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురామరాజు భద్రతా సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు రోడ్డు పక్కనున్న తనను కారులో బలవంతంగా తీసుకెళ్లి తనపై దాడి చేశారని శుభాని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్య నరేంద్ర పేర్కొన్నారు. రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకొని ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోతున్నారని రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో రైతులు డబ్బులు దోచుకున్నారని ధూళిపాళ్య పేర్కొన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ లో అవినీతిపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వాట్ ఎందుకు తగ్గించడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు. డైరీ రంగంపై కేంద్ర జీఎస్టీ 5% వేయడం వల్ల పాడి పరిశ్రమ బ్రతికే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల డైరీ రంగం కుదేలవుతుందని ధూళిపాళ పేర్కొన్నారు. నరేష్ పవిత్రుల మాదిరిగా వైసీపీ బీజేపీ సహజీవనం చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైసీపీ బీజేపీ బంధం గురించి చెప్పిన ఎంపీ శ్రీధర్ను అభినందిస్తున్నానని అన్నారు.
గత 3 సంవత్సరాలుగా బీజేపీ వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి బిల్లుకు మద్దతు చెబుతున్న వైసీపీ రాష్ట్రానికి హోదా, విభజన హామీలు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. షరతులతో బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ చేరతామంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో పాగా వేయడమే ఎజెండాగా కమల దళం వ్యూహాలను ఉద్ధృతం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కమిటీలను కూడా వేసింది. పార్లమెంట్ స్థానాలపైన కాషాయ దళం ప్రత్యేక గురి పెట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ పథకాల విజయాల్ని ప్రచారం చేయడంతో పాటు అమలు తీరు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందుకోసం 17 పార్లమెంట్ స్థానాలుండగా సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా తొలి దశలో 14 స్థానాలను ఎంపిక చేసింది. వీటిని 4 క్లస్టర్లుగా విభజించి ఒక్కో దానికి ఒక్కో కేంద్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించింది. ఆ క్లస్టర్ పరిధిలో ఇన్ఛార్జ్ మంత్రితో పాటు 1-2 కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా నిర్వహించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ దూకుడు పెంచింది. కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తులు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆర్టీఐ కింద ఆయన 88 దరఖాస్తులు చేశారు. వివిధ విభాగాల అధికారులకు ఆయన తన దరఖాస్తులు అందజేశారు. కాగా గత 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీయడమే భాగంగా ఈ దరఖాస్తులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే పంజాబ్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆప్ నేత భగవంత్ మాన్ 2వ పెళ్లికి సిద్దమయ్యారు. రేపు ఆయన తన 2వ వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించుకునేందుకు సిద్దమయ్యారు. చండీగఢ్లోని తన నివాసంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ ముఖ్యులు హాజరు కానున్నట్లు సమాచారం. ఆప్ చేరిన తర్వాత 6 ఏళ్ల క్రితమే భగవంత్ మాన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. 6 ఏళ్లుగా వివాహం అనే మాట ఎత్తకుండా సాగిన భగవంత్ తాజాగా పంజాబ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే 2వ పెళ్లి చేసుకుంటూ ఉండడం గమనార్హం. వైద్యురాలైన డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ను భగవంత్ మాన్ 2వ వివాహం చేసుకోనున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన అనూపు శర్మ తల నరికి తెస్తే తన ఇల్లు రాసిస్తానని ప్రకటించిన సల్మాన్ చిస్తీని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. సల్మాన్ చిస్తీ అజ్మీర్ దర్గాలో పనిచేస్తాడని, సల్మాన్ చిస్తీపై ఇప్పటికే రౌడీ షీట్ ఉందని, సల్మాన్ చిస్తీ ఈ వీడియోను మధ్య మధ్యలో చిత్రించి ఉండవచ్చని తెలిపారు. సోమవారం రాత్రి చిస్తీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కూడా గౌతమ్ రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గౌతమ్ రాజు వంటి గొప్ప ఎడిటర్ ను కోల్పోవడం బాధాకరమని చిరంజీవి అన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో సౌమ్యంగా ఉంటుందో, ఆయన ఎడిటింగ్ అంతే వాడిగా ఉంటుందని కొనియాడారు. ఎంతో వేగంగా ఎడిటింగ్ చేయగల నేర్పరి అని తెలిపారు. తన సినిమాల్లో ఎన్నో చిత్రాలకు ఆయన పనిచేశారని, ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం వ్యక్తిగతంగా తనకే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బర్మీ ఆర్మీలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ కు భారత జట్టు అభిమానులు ధీటుగా సమాధానమిస్తున్నారు. కోహ్లీని విమర్శించేంత స్థాయి మీకు లేదని, మీ టెస్టు జట్టు మొత్తం కలిపిన అతడి టెస్ట్ సెంచరీలన్నీ చేయలేదని చురుకులంటించారు. కోహ్లీతో పోల్చుకునేంత ఆటగాడు మీకు లేడని ఇంగ్లాండ్ అభిమానులకు కర్రు కాల్చి వాతు పెట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. లాలూ కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆదివారం పాట్నాలోని ఆయన నివాసంలో మెట్లపై నుంచి పడిపోగా కుడిభుజం ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాట్నా ఆసుపత్రిలో బుధవారం లాలూను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరామర్శించారు. ఆర్జేడీ అధినేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా మరికొందరు అగ్రనేతలు లాలూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంగళవారం లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కు మోదీ ఫోన్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కుల్కు జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. ఎడతెరిపి లేని వర్షంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి ఒక్క బుధవారమే 7 చనిపోయినట్లు సమాచారం. మలానా పవర్ ప్రాజెక్ట్ లో పనిచేసే 10 ఉద్యోగులు నీటిలో చిక్కుకోగా వారిని రక్షించారు. మణికరణ్ వ్యాలీ చోస్ గ్రామంలో పార్వతీ నది ఉప్పొంగి, బ్రిడ్జ్ ధ్వంసమైంది. జనాలు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు అధికారులు. సిమ్లాలో కొండచేరీలు విరిగిపడి జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటిమునిగాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు మునిగిపోయి స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు మంత్రులు అదే బాటలో పయనించారు. శిశువు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్స్, రవాణా శాఖ మంత్రి లారా ట్రాట్ రాజీనామా చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని క్విన్స్ విమర్శించారు. ఈ తరుణంలో తనకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో తెలిపారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు రవాణా మంత్రి లారా ట్రాట్ తెలిపారు. మలేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ పివి సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ లో చైనాకు చెందిన హీబింగ్ జియావోపై గెలిచింది. 21-13, 17-21, 21-15 తేడాతో విజయం సాధించింది. ఈ పోరు 57 నిమిషాల పాటు సాగింది. మరోవైపు స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ కూడా తొలి రౌండ్ ను విజయంతో ముగించాడు. కెవిన్ కార్టెన్స్ పై 21-8, 21-9 తేడాతో గెలిచాడు. ఈ పోరు 26 నిమిషాల పాటు సాగింది. అయితే సమీర్ వర్మకు మాత్రం ఓటమి ఎదురైంది. తైవాన్ కు చెందిన చో టైన్ చెన్ చైనాపై 10-21, 21-12, 21-14 తేడాతో ఓడిపోయాడు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ ఇరుగు వెలిగిన సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పుష్ప ఊ అంటావా సాంగ్ తో నార్త్ ఆడియన్స్ లో ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలో ఆమె నేరుగా హిందీ చిత్రాల్లో నటించేందుకు దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆమె 2 కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను నిర్మించే ఓ హిందీ ప్రాజెక్ట్ కో సామ్ నటించనుందని ఇటీవలే తాప్సీ ధృవీకరించింది. ఇదిలా ఉండగా మరోవైపు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ తో కలిసి నటించేందుకు రెడీ అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మడక్ ఫిల్మ్ ఫీపింగ్ మాన్ బ్యానర్ పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారట. ఈ ఏడాది చివరిలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ రెండింటిలో ఏది ముందు సెట్స్ పైకి వెళ్లి రిలీజ్ అవుతుందో చూడాలి. ఇదే వాల్టీ న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.